ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో అండి, నమస్తే. బలగన్ సినిమా గుర్తుందా? కాకి పిండం ముట్టడం చుట్టూనే ఆ కథ అంతా తిరుగుతుంది. సృష్టిలో చాలా పక్షులు ఉండగా కాకికి మాత్రమే ఆ గౌరవం ఎందుకు దక్కింది? ఎందుకంటే కాకి కాలజ్ఞాని కాబట్టి. నమస్కారం, నేను గీతాంజలి, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ. కాకి గురించి చాలా వాస్తవాలు ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. కాకి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మేల్కొంటుందట. కాకి అరుపులు తెలుసు కదా, కావు కావు అంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ బంధాలు, బంధుత్వాలు, సిరి సంపదలు ఏవీ నీవి కాదు, అసలు ఏదీ శాశ్వతం కాదు అంటూ హితబోధ చేస్తుంది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే చాలు, తనకు అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశాన్ని పంపి కాకులన్నీ వచ్చిన తర్వాత ఆహారాన్ని ఆరగిస్తాయి ఈ కాకుల జాతులన్నీ కూడా. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, స్నేహపూర్వకంగా ఉండండి అని ఒక మెసేజ్ కూడా ఇస్తుంది. అలాగే శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపించి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. ఆడకాకి మగకాకి కలవడం కూడా పరుల కంట కనపడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయట. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పుకోదగ్గ విషయమే. మనలో చాలా మందికి తెలుసు, అంటే మనం తరచుగా గమనించేదే, ఎక్కడన్నా ఒక కాకి చనిపోయిందనుకోండి మిగతా కాకులన్నీ ఆ ప్రాంతానికి వచ్చేస్తాయి. అక్కడ అవి సంతాపం తెలపడంలో భాగంగా రోదనలు చేయటం, బాగా కావు కావు అంటూ అరవటం, ఇవన్నీ మనం చూస్తాం కదా. అవి అంత బాధపడి సరే ఇక్కడికి ఇది ముగిసిపోయిందనుకుని ఇంటికి చేరే క్రమంలో స్నానం ఆచరించి వాటి గూటికి వెళ్ళిపోతాయట. ఇది ఒక మంచి ఆచరణ కదా. ఆరు నూరైనా సరే సూర్యాస్తమయ సమయానికల్లా గూటికి చేరుకునే ఉత్తమ లక్షణం కాకులకుంది. అంతేకాదు, సూర్యాస్తమయం తర్వాత కాకులు ఆహారాన్ని అస్సలు ముట్టనే ముట్టవు. ఇది ఒక మంచి సద్గుణం అని కూడా చెప్పుకోవాలి. కాకులు లేని ప్రదేశం లేదు ఈ భూమి పైన. కాకి పళ్ళు తిని, ఉదాహరణకి వేప పళ్ళు ఉన్నాయనుకోండి, అవి తిని మరొక చోట అవి విసర్జన చేస్తే అక్కడ ఆ పళ్ళు పడి మొలకెత్తి మొక్కలుగా పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే కాకులు దూరని కారడవి అంటారు. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా సంభవిస్తున్నాయి అన్నప్పుడు, ఉదాహరణకి భూకంపాలు రావటం కానీ తుఫానులు వరదలు వచ్చే ముందు కాకికి ముందుగానే తెలుస్తుందట. అందుకే అవి గట్టిగట్టిగా అరుస్తూ ఆ ప్రాంతం చుట్టూ తిరగటం మనం గమనించవచ్చు. సూర్యగ్రహణం లేకుంటే చంద్రగ్రహణం, ఇలా గ్రహణాలు ఏర్పడినప్పుడు కాకి కనీసం గూడు దాటి బయటకు కూడా వెళ్ళదట. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. దాన ధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు. భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు. మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకునే సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి. ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు. అంటే కలకాలం కాకిలా బ్రతుకు అని. కాకి నిజంగా చాలా తెలివైన పక్షి అండి. చిన్నప్పుడు మనం ఒక కథ చదువుకున్నాం గుర్తుందా, కూజాల్లో నీళ్లుంటే తను తాగడానికి వస్తుంది, కానీ అవి అందక చాలా ఇబ్బంది పడుతుంది. ఏం చేయాలని అప్పటికప్పుడు తన బుర్రతో ఆలోచించి చుట్టుపక్కల ఉన్న రాళ్లన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటిగా ఆ కొండలో వేయటం, నీళ్లు అలా పైకి రావటం, అవి తాగేసి తన దాహాన్ని తీర్చుకోవటం. ఎంత తెలివిగా ప్రవర్తించిందో కదా. అంటే మనకు దిక్కుతోచిన స్థితిలో కూడా కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే ఏదో ఒక ఉపాయం తడుతుంది అని కాకి ఆ కథలో మనకి బోధించిందనమాట. ఇదండి కాకి పురాణం. ఏదేమైనా కానీ మన సనాతన ధర్మంలో కాకికి ఎంతో విశేషమైన, విశిష్టమైన స్థానం ఉందనే చెప్పుకోవాలి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.